పెద్దపల్లి మండలం అప్పన్నపేట జెడ్పీహెచ్ఎస్ గేట్ రిపేర్ పనులను పూర్వ విద్యార్థి మల్క కొమ్రయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్ఎం పురుషోత్తం సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న గేట్ రిపేర్ పనులను పూర్వ విద్యార్థి మల్క కొమ్రయ్య గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పురుషోత్తం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, కొద్ది రోజుల క్రితం ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి బంధంపల్లి గ్రామానికి చెందిన మల్క కొమ్రయ్య దృష్టికి గేటు కావాలని తీసుకెళ్లడం జరిగిందని, దానికి మల్క కొమ్రయ్య వెంటనే స్పందించి గేటు నిర్మాణ పనులు ఈ రోజు ప్రారంభించారని తెలిపారు. మల్క కొమ్రయ్యను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి పూర్వ విద్యార్థి ఏదో ఒక రూపకంగా పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈరోజు మా పాఠశాలకి పాఠశాలకు శుభదినం. పాఠశాలకు ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ఈ గేటు అనేది పూర్తి శిథిలావస్థకు అయిపోయింది. ఒక అమాను కూడా లేదు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము మల్క కొమ్రయ్య గారిని సంప్రదించడంతో వారు ముందుకొచ్చి ఉదారంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం మెటీరియల్ కూడా రావడం జరిగింది. సో ఆయన ఎందుకు మనం అడిగినామంటే, గతం లోపల బంధంపల్లి అయినప్పుడు కూడా వాళ్ళు ఈ పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏంది, పల్లవి మోడల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యం లోపల నడుస్తున్నాయి. అంటే ఇవ్వడమే కాదు, సమాజానికి నేను కూడా తీసుకోవడం కాదు ఇవ్వడం కూడా నాకు తెలుసనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చిండ్రు. ఇంకా మా అందరి యొక్క కోరిక ఏంటంటే, ఈ చిన్న కార్యక్రమం కాకుండా అసలు ఈ పాఠశాలని ఈ ఊరునే దత్త తీసుకున్నట్టయితే ఒక అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియజేసిండ్రు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలండి. మా పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థితో కూడా ఇంటరాక్ట్ అయ్యి, మాకు విద్యార్థులందరూ కూడా వెనుకబడినటువంటి విద్యార్థులు కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళ ఉదారతను చాటాలని మరి దీని ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఏరువాక శ్రావణ్, కోదాడి రవి, కుక్క వెంకటస్వామి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితర